తెలంగాణ ముస్లిం నుర్బాష్ దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎండి అస్గర్, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ పాషా ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శనివారం రోజున మండల కోఆప్షన్ సభ్యులు గౌస్ సమక్షంలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, కోఆప్షన్ సభ్యులు గౌస్ చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలను అందజేశారు. మండల కన్వీనర్గా కాసిం సాబ్, కో కన్వీనర్ పేరోజ్, కోశాధికారిగా ఇమాం సాబ్, సలహాదారునిగా అహ్మద్ పాషాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరికి జాతీయ అధ్యక్షుడు అనీస్ మన్సూరి, దక్షిణ భారతదేశ ఇన్ఛార్జ్ షేక్ షకీనా, జాతీయ ఉపాధ్యక్షుడు షకీల్, జాతీయ ఉపాధ్యక్షుడు షకీల్ మన్సూరిలు అభినందించి ముస్లిం దూదెకులను సంఘటిత పరుస్తూ ముస్లిం సమాజానికి రాజ్యాంగబద్ధంగా బీసీఈ అమలు పరిచేందుకు పోరాటం చేస్తూ రిజర్వేషన్లో తమకు దమాషా జనాభా ప్రకారం రిజర్వేషన్లు సాధించుకునేందుకు కృషి చేయాలి. రాజకీయంగా దూదేకుల సాంఘీయులకు సముచిత స్థానం కోసం నిలబడి ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని వీడియో కాన్ఫరెన్స్ లో కోరారు. నూతనంగా ఎన్నికైన మండల కన్వీనర్ కాసిం సాబ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎన్నిక చేసిన రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ అందుబాటులో ఉండి సంఘ పటిష్టకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మండల అధ్యక్షునిగా ఎన్నికైన కాసిం సాబ్ కు జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా శాల్వాతో సన్మానించారు. వీరిని జిల్లా, రాష్ట్ర నాయకులు, పలు ప్రజా సంఘాల వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇబ్రహీం, బాబుమియా, గౌస్ పాషా, ముస్లిం సోదరులు హబీబ్, అబ్దుల్, రహీద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట్ మండల్ ప్రెసిడెంట్గా కాసిం సాబ్, వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్, క్యాషియర్గా ఇమాం సాబ్, ఇమాం భాయ్ ఇమాం సాబ్, ఇమాం సాబ్ సలహాదారుగా అహ్మద్ భాయ్, అహ్మద్ భాయ్ని నియమించబడింది. ఈ తెలంగాణ ముస్లిం నూర్బాష దూదేకుల మండల్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మండల్ కమిటీని ఎన్నుకున్న రోజు ఈరోజు దానికి మన మహమ్మద్ కాసిం, మన ఉపాధ్యక్షులు మహమ్మద్ ఫిరోజ్, సలహాదారు మన షేక్ ఇమాం, క్యాషియర్ షేక్ ఇమాం, సలహాదారు మన హైమద్ పాషా చల్మేడ గారులను ఈరోజు నిజాంపేట ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డది. ఈ మండల్లో పాల్గొన్న గ్రామస్తుల పేర్లు అంటే రాంపూర్, నస్కల్, చల్మేడ, నందిగామ, నిజాంపేట్ గ్రామ పెద్దల సహకారంతో మన అబ్దుల్ పాషా గారి అధ్యక్షతో, మళ్ళీ మన అస్గర్ భాయ్ అధ్యక్షతో ఎన్నుకోవడం జరిగింది ఈరోజు.